రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని విభజన హామీలు అమలు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పాడేరులో గల ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి అమర్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే అన్న రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక్కడే చెప్తా ఉన్నాం, మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరినీ సమీకరిస్తా ఉన్నాం. ఎలక్షన్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీ యొక్క పార్టీకి పూర్తి చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ 6 ఏళ్ల కాలంలో మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఊర్చి మెట్టిందేమీ లేదు, తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. కడపలో ఈ ట్రెండ్ ఈ ట్రెండ్